కరోనా ఎఫెక్ట్ కరోనా ప్రభావం ఏదైనా వాటర్ భయపెట్టిందా? అస్సలు లేదు. ఏదైతే అంటే మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్తంత కేసుల సంఖ్య పెరుగుతుంది పెట్టించుకుంటున్నట్టయితే నేను అనుకోవట్లేదు. రోడ్ల మీద ఎవడన్నా ఆగితే అప్పుడు ఎలక్షన్ గురించి భయపడ్డారనుకోవచ్చు. అదైతే పెద్ద ఇంపాక్ట్ అయితే కాదు. అసలు అది కౌంటబుల్ క్యూ లైన్లో నిలబడే ఇబ్బందులు పడి గుంపులు గుంపులుగా అక్కడ ఎందుకు? అసలు ఆ లెక్కనైతే మొన్ననే ఆగిపోవాలిగా. మున్సిపల్ దగ్గర ఆగాలి, లేదా ఇప్పుడు రోడ్ల మీద తిరగడం మానేయాలి, పల్లె ప్రాంతాల్లో తిరగడం మానేస్తున్నారు, హోటళ్ళలో తినడం మానేస్తున్నారు, సినిమాలు చూడడం మానేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకి వేలలేస్తాను నటించి తిరగట్లా, అంతే ఉంటుంది అంతా. కరోనా ఎఫెక్ట్ ఉంటే కాదు, పోలింగ్ శాతం మీద పడలేదని అనుకోవాలి. డబ్బులు, తెలుగుదేశం బహిష్కరణ, కోర్టు తీర్పు, ఈ మూడు, 1+1+1. ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు ఇంతకుముందు 84% ఇది అవును 2014 2014 ఇప్పుడు దీంట్లో 60.9% దాదాపు 20.47% దాంట్లో ముగ్గురికి 3 ఏళ్ళు పెట్టచ్చు అన్నమాట. 7 3 21 అది మూడు ప్రభావాలు. తెలుగుదేశం ప్రభావం 1.7%, కోర్టు తీర్పు ప్రభావం 1.7%, డబ్బుల ప్రభావం 1.7%. అది కానీ ఈ ఎన్నికల్లో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా అంటే ఎలా చూడాలి? ఫ్యూచర్కి లాభం, ప్రజెంట్ నష్టం. ప్రజెంట్ అయితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని దెబ్బతీశారు, నాయకులు బలంగా ఉన్నటువంటి చోట్ల ఆగారు. ఫ్యూచర్ నష్టం ఏంటంటే, ఫ్యూచర్లో లాభం ఏంటంటే, ఇప్పటిదాకా తటస్థులు బీజేపీ జనసేన వైపు టర్న్ అవుతున్నారు. ఆ తటస్థులని ఆకర్షించినట్టయింది. ఏంటి వీళ్ళ దానివల్ల పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే స్ట్రాటజీ కరెక్ట్గా వెళ్ళారు అనేది. తటస్థులకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన బదులు తెలుగుదేశం కనిపించే అవకాశం అవుతుంది. ఆ రూట్లో సక్సెస్ అయినట్టు. అంటే ఎన్నికల పరంగా చూసుకుంటే ఇది మీరు చెప్పిన క్యాలిక్యులేషన్, పార్టీ పరంగా చూసుకుంటే అంటే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటికే చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు, కొంతమంది ఇంకా వచ్చి దిగిపోయారు, ఎన్నికల బరిలోకి పోటీ కూడా చేశారు, ఫలితాలు వచ్చిందా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళకి సానుకూలంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పుపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేము దిగాం కాబట్టి గెలిచాం, ఒకవేళ చంద్రబాబు గారి నిర్ణయం పాటిస్తే ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. అది పార్టీ మీద ఎఫెక్ట్ అన్నారు, తిరగబడరు. అక్కడ అందులో చిన్న డ్రామా ఉంది, డబుల్ గేమ్ ఉంది. వాళ్ళందరూ నిజంగా పార్టీని ధిక్కరించి బహిష్కరించేటట్టయితే, లేదా ధిక్కరించి వెళ్ళేటట్టయితే ఆ మొక్క కూడా అనౌన్స్ చేసేవాళ్ళు. అలా చెప్పలే అంటే పార్టీ అధిష్టానం కూడా వద్దనుకుంటే సాంతం. ఇప్పుడు అక్కడక్కడ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టంకేసుకుంటా అని ఆ టైప్లో చెప్పలేదే మిగతా చోట్ల. అంటే అర్థం ఏంటి, అధిష్టానం కూడా ఓడిపోతే ముందే దానికి ఒక కారణం చూపించుకుంది, మేము బహిష్కరించామని. గెలిస్తే ఏమంటుంది, మేము బహిష్కరించినా కూడా ఇన్ని ఓట్లు వచ్చామని చెప్పాలి. ప్రజలు ఆదరించారు మమ్మల్ని, అంటే వాస్తవంగా తెలుగుదేశం మునిగిపోయా నావంటున్నారు కదా. చూసారా, మేము మునిగేవాళ్ళం కాదు, జనమే మమ్మల్ని కోరుకుని తేలుస్తున్నారు అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ బహిష్కరణ. ఒకటి, జేబులోంచి డబ్బులు తీయక్కర్లా బహిష్కరణ కారణంగా. 500 కోట్లు మిగిలిపోయినాయి అక్కడ ఎంపీడీసీ జెడ్పీడీసీలు అన్నీ కలిపేసి. రెండో పక్కన ఓడిపోతే కారణం మేము బహిష్కరించాం కదా అనడానికి, గెలిస్తే మేము బహిష్కరించినా కూడా గెలిచారు చూసా, జనం మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే కార్యకర్తల పరంగా ఇది కాకుండా ఇంకో దిక్కే ఉంది వాళ్ళకి, ఆల్టర్నేటివ్. అది బీజేపీ జనసేన అంటే వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు పోటీలో సరిగ్గా లేరు, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ లేదు ఇక్కడ. ఆనాడు నామినేషన్లు అప్పుడు ఏమైంది, 9 నెలలు అనుకుంటా కరోనా టైంలో ఇచ్చినటువంటిది నోటిఫికేషన్ వచ్చి జగన్ గవర్నమెంట్ వచ్చి, దానివల్ల ఏమైంది అప్పుడు పోటీ చేయాలన్న తపన వీళ్ళల్లో లేదు అసలు. బీజేపీ జనసేనలకి క్యాండిడేట్లే దొరకలే, కార్యకర్తలే మనవాడు ఎవడు లేడా అని అడిగేవాడే కానీ మనమే చేద్దాం అనేవాళ్ళు ఎవరు లేరు జనసేనకు బీజేపీ. దానివల్ల ఏమైందంటే అసలు పోటీలోనే దాదాపు 60% దాకా లేరు వీళ్ళు, కేవలం ఒక 20-30%. అందులో మళ్ళీ అప్పుడు పేరుకి కలిసి ఉన్నా కూడా కలిసి అసలు ఆలోచనలు కూడా చేయలే, అప్పటికి ఒక సమీక్ష కూడా లేదు, ఇద్దరి మధ్య సమన్వయం కూడా లేదు. దాంతో అసలు పోటీలో సంయుక్తంగా లేరు. ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది గ్రౌండ్ లెవెల్లో పెద్దగా ఉపయోగం. ఈవెన్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం కొంత సమన్వయం చేసుకున్నాడు, జెడ్పీడీసీ ఎంపీడీసీలో మళ్ళీ ఆ సమన్వయం లేదు. ఎవరి దోవనాళ్ళు ఒకే చోట ఇద్దరు పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి కొన్ని చోట్ల సర్దుకున్నటువంటిది ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి. ఇంకోటి, కొన్ని చోట్ల ఘర్షణలు జరిగింది, ఆ ఘర్షణలు జరిగిన చోట్ల ఆ ఘర్షణ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే దానివల్ల కూడా విరక్తి పుట్టి